ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చినము సహోదరి సహోదరులారా ఇక్కడ సేవకుడు అనగా అభిషిక్తుడు అని అర్థము అనగా యేసు క్రీస్తు ప్రభువు నలభై ఒకటవ అధ్యాయములో నా సేవకుడమైన ఇజ్రాయేలు నేను ఏర్పరచుకునే యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు ఇజ్రాయేలీలను అనగా ఇజ్రాయేల్ జాతి అంతటినీ తన సేవకునిగా పిలవడం కనిపిస్తుంది అయితే ఇజ్రాయేల్ ప్రజలు బలహీనులై పాపాత్ములై తిరుగుబాటుదారులై తమ విషయంలో ఈ లోకం విషయంలోనూ దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయారు కాబట్టి ఇజ్రాయెల్ వాడైన మరొక సేవకుణ్ణి దేవుడు చూపెడుతున్నాడు ఆయన బలవంతుడు పవిత్రుడు విధేయుడు దేవుని సంకల్పాలను సంపూర్ణంగా నెరవేర్చగలవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు తాను సేవ చేయడానికే గాని చేయించుకునేందుకు రాలేదని క్రొత్త నిబంధనలో చెప్పడం కనిపిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను అందుచేతను పరలోకమందున వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూడ్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుగా కాని చెప్పి ఉన్నది మరియు ఎస్ఏఐ ఇలాగూ చెప్పుచున్నాడు ఎస్ఏలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచివాడు వచ్చును ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగా కా అని సహోదరి సహోదరులారా మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయిగు ప్రభు నగకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన అందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు వారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ సేవకుడు బలవంతుడని పవిత్రుడని విధేయుడని నీ సంకల్పాలను సంపూర్ణంగా నెరవేర్చగలవాడని ఆయన అనుజనులకు న్యాయము కనుపరచునని నీవు తెలియజేశావు తన్ని నీకు స్థుతులు దేవా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మేమును కలిగి ఉంటూ యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మేమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు సహాయము దయ చేయమని మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారముగుటకు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మమ్మను నింపి నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఏడల విస్తరింపజేయమని ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదమును మాలో ప్రతి ఒక్కరికి నీ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్